అన్హ్యాపీ షురు హ్యాపీ రావు పై భూ కబ్జా కేసు బంజారా హిల్స్ లో 1350 గజాల కబ్జా. నవయుగ కంపెనీ భూములో అక్రమ నిర్మాణాలు, ఫేక్ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్, డోర్ నెంబర్లు సృష్టి. నవయుగ కంపెనీ ఫిర్యాదుతో వెలుగులోకి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పోరాటం మాది, భోగాలు మీవా. బీఆర్ఎస్ పెద్దలపై క్యాడర్ గుస్సా. చూసుకో ఎట్లున్నది కథ, ఎట్లా భూమి మొత్తం మింగిపడేసిరట. కల్వకుట్ల కుటుంబంలో మరో అక్రమ ఆనిముత్యం భాగం అక్రమ ఆనిముత్యం భాగోత్వం వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ కాక పక్కన ఉంటూ తెలంగాణను దోచుకోవడంలో సిద్ధహస్తుడిగా మారిపోయాడు. అయితే కాకను మించిన అక్రమాలు, అవినీతి, భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు చేయడంలో కాకలు తీరిపోయాడు. కానీ అక్రమ భాగోత్వం ఇన్నాళ్ళు దాగి ఉండదు కదా. అయితే కేసీఆర్ ప్రభుత్వం పాపం పండినట్టే. ఇక జోగిరిపల్లి హ్యాపీరావు అరాచకాలు బట్టపైలవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి అక్రమాలు ఇటీవలే బయటపడుతుండటంతో కేసీఆర్ కాక పనితనం అంతా డొల్లేనని తేలిపోయింది. ఇటీవల కవితక్క సైతం లిక్కర్ కుంభకోణంలో జైలుపాలైంది. మరికొద్ది రోజుల్లో కేటీఆర్ సైతం ఊచలు లెక్క పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డ్రామారావు మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే అతి త్వరలో వీళ్ళందరూ కూడా లోపలికి పోయి అనవసరంగా, అంటే తల్లి అంటదంట, అంటే కొడుకు జైలుకి పోతుంటాడు అన్నట్టు. లాస్ట్ జైలుకి పోతుంటాడు, సంకెళ్ళేసి తీసుకొని పోతుంటారు వాళ్ళు పోలీసులు. తీసుకొని పోతుంటే బిడ్డ కట్టెట్లు అయిపోయా బిడ్డ, నువ్వు అనవసరంగా జైలుకి పోతున్నావు అని చెప్పేసి తల్లి ఏడుస్తుంటుందంట. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడుగుతాడు అన్నట్టు. అడిగితే అరే జైలుకి పోతుంటే బాధ అనిపిస్తుంది నువ్వు బిడ్డ అని అన్నదంట. అమ్మ కొడుకుంటూ దొంగతనం అప్పుడే చెప్తే ఇదంతా జరగకపోతుండే కదా అమ్మా అని అంటారు. అంటే కోడిగుడ్డు దొంగతనం ఏంటంటే, ఆడు ఇప్పుడైతే దొంగ ఉన్నాడో పెద్ద దొంగ, ఆడు చిన్న ఉన్నప్పుడు కోడిగుడ్డు దొంగతనం చేసినాడు పక్క తీసుకొచ్చి ఆమ్లెట్ లో కూర ఆమ్లెట్ వేసి ఇచ్చింది, ఒకసారి గుడ్డు ఉడకబెట్టించింది, రకరకాల బిడ్డ అని. ఆడు కోడిగుడ్డు తెచ్చిండు, ఆ తర్వాత కోళ్ళు తెచ్చిండు, తర్వాత ఏది గొర్రెలు తెచ్చిండు, మేకలు తెచ్చిండు, ఇట్లా మొత్తం పెద్ద దొంగ అయ్యాడు అనమాట. అందుకని ఫస్టే కట్టడి చేసి ఫస్టే ఇదంతా కూడా జరగకపోయి ఉంటే వీళ్ళందరూ ఊచితు లెక్కాల్సిన లెక్క పెట్టాల్సిన పని లేకుంటుండే, తర్వాత ఇదంతా కూడా జరగకపోతుండే. కాబట్టి ఎంత కావాలనో అంత అవినీతికి, ఎంత అక్రమాలకు, అంత అహంకారంతో, అంత ఏది ఉన్నటువంటి ఏదైతే అధికారం ఉందో అధికారాన్ని ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా అక్రమైనటువంటి కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెడితే ఆ పాపం పుట్టినా పోతుందా? ఇది కలికాలం కదా, ఎప్పటికప్పుడే ఉంటుందట. ఇప్పుడు ఈ ఈ తరం చేసిన పాపం ఇంకో తరానికి దాకుతుండినట్టు అప్పుడు గతంలో. ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికప్పుడే, ఇప్పుడు ఇట్లా జరిగిందా అప్పుడు ఇట్లా జరిపోడే. కాబట్టి ఎప్పటికప్పుడు అదంతా కూడా పాపం బయటపడతా ఉంది. కానీ అన్న మల్లన్న మాత్రం కరెక్ట్ పెట్టండి హ్యాపీరావు అని. గోళీలు అందించే క్యాండిడేట్ కి ఇన్ని వందల కోట్లు హ్యాపీగా వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీరావు అని పెట్టిండు. సంతోషంగా ఉన్నాడు కాబట్టి సంతోషరావు హ్యాపీరావు.